హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆక్యా మీకు నా వంటలు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అందులో ఆల్ టచ్ చేయండి నా వంటలు మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి ఈరోజు నేను మీకు స్నాక్స్ టైంలో ఈజీగా చేసుకునే ఆనియన్ సమోసా రెసిపీ చెప్పబోతున్నాను ఇవి ఎంత టేస్టీగా ఉంటాయంటే గోధుమ పిండి వేశాక కూడా మెత్తగా అవుతాయా అని అనుకుంటున్నారా లేదు మెత్తగా అస్సలు అవ్వవు చాలా క్రిస్పీగా ఉంటాయి మీరు రెసిపీ చూసేయండి ముందుగా ఒక కప్ గోధుమ పిండి తీసుకున్నాను అందులో హాఫ్ కప్ వన్ ఫోర్త్ కప్ అయినా వేసుకోవచ్చు మైదా వేసాను కంప్లీట్గా మైదా కాకుండా నేను గోధుమ పిండిలో కొద్దిగా మైదా వేసాను సో అవి రెండు బాగా మిక్స్ చేసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా షుగర్ వేసుకోవాలి కొద్దిగంటే ఒక పావు టూ స్పూ పావు టీ స్పూన్ వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ వేడి చేసి వేయడం వల్ల మీకు సమోసా లేయర్స్ అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి సో ఇది ఇది చాలా ఇంపార్టెంట్ రెసిపీ టిప్ అండి ఈ రెసిపీలో ఆయిల్ వేయడమే కాదు ఆయిల్ అంతా పట్టే వరకు బాగా పిండిని కలుపుకోవాలి ఆ తర్వాత మాత్రమే వాటర్ వేయాలి ఆయిల్ వేయగానే మీరు వాటర్ వేసినట్టయితే ఆయిల్ వేసిన యూజ్ కూడా ఉండదు ఆయిల్ బాగా కలిసిపోయింది కదా పిండికి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి మెత్తబడిందంటే మీకు అస్సలు క్రిస్పీగా రావు సమోసాలు ఇలా కొద్దిగా వాటర్ వేసి చూసారా ఎంత గట్టిగా అయిందో పిండి ఇలా స్మూత్ డోలాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక థర్టీ మినిట్స్ ఆ ట్వంటీ మినిట్స్ మీరు పక్కన పెట్టేసేయండి ఎందుకంటే మీరు మిక్చర్ కలుపుకొని అంత చేసుకునేసరికి అదే టైం అవుతుంది చూసారా అలా అలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ని ఒక పెద్దవి త్రీ తీసుకున్నాను నేను ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసుకొని అవన్నీ స్ప్లిట్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి మిక్సింగ్ బౌల్లో అందులో ఒక హ్యాండ్ ఫుల్ కొత్తిమీర తీసుకున్నాను కొత్తిమీర ఎక్కువగా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా పుదీనా పుదీనా కొత్తిమీర ఫ్లేవర్స్ మనం తింటుంటే ఈచ్ అండ్ ఎవ్రీ బైట్కి వస్తుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక చిన్న స్పూన్ జీలకర్ర పొడి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు తప్పకుండా ఫాలో అవ్వాలి ఎందుకంటే అవన్నీ కలిస్తేనే టేస్టీగా ఉంటుంది రుచికి సరిపడా సాల్ట్ చిన్న స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ మీకు ఇంకా స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక స్పూన్ ధనియా పౌడర్ అది ప్లెయిన్ ధనియా పౌడర్ వేసిన తర్వాత ఒక హ్యాండ్ఫుల్ అటుకులు అవి మీరు తిన్ పోహా వేసుకోవచ్చు తిక్ పోహా వేసుకోవచ్చు ఏవైనా వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఆ అటుకులను మీరు ఇందులో వేసాక ఆనియన్ మాయిశ్చర్కే అవి మెత్తబడిపోతాయి సో మళ్ళీ వాటర్ వేయాల్సిన అవసరం లేదు వాటర్ వేసినట్టయితే ఆ మాయిశ్చర్ ఎక్కువ అయిపోయి మీకు సమోసా మెత్తబడిపోతుంది అలా కలుపుకొని అందులో కొద్దిగా జింజర్ గాలికి పేస్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది పిండిలో వేసాము కదా మీరు ఇందులో కూడా కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే ఇందులో ఎక్కువైనా కూడా బాగోదు అది చెక్ చేసుకోండి తర్వాత ఇలా మనం పూరీలకు ముద్దలు చేసుకుంటాం కదా అలా అది కలిపేసుకొని ముద్ద చేసుకొని జనరల్గా సమోసా అంటే సమోసా ఫ్లేక్స్ పొడుగ్గా కట్ చేసుకొని చేసుకుంటారు బట్ అది కొంచెం టఫ్ ఫోల్డ్ చేయడము అది రెగ్యులర్గా అలవాటు ఉన్న వాళ్ళకే అవుతుంది నేను మీకు ఈజీగా ఫోల్డ్ చేయడం చూపెట్టబోతున్నాను పూరీలా చేసుకున్నారు కదా అన్ని ఎన్ని ముద్దలైతే అన్ని పూరీలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ప్యాన్ పెట్టి అది జస్ట్ అలా వేగనివ్వాలి ఎందుకంటే జస్ట్ కొద్దిగా కాలితే సరిపోతుంది అది ఎక్కువగా చపాతీ కాలినంత కాలద్దు జస్ట్ అలా చూ చూస్తున్నారు కదా అలా చేసేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి ఒకేసారి సో పొడుగ్గా చేసుకొని అంతంత కట్ చేసి దాన్ని మళ్ళీ ప్యాన్ మీద కాల్చుకొని ఇదంతా అవసరమే లేదు పూరీలా చేసుకున్నా కూడా సూపర్గా సమోసాలు చేసుకోవచ్చు ఇలా చూసారుగా అలా చేశాను అలా కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి అంతే అన్నీ కాల్చేసాను నెక్స్ట్ అవి అసలు స్టిక్ కూడా అవ్వవు మీరు ఒకదాని మీద ఒకటి వేసుకున్నా కూడా అవి స్టిక్ అవ్వవు ఇప్పుడు ఒక చిన్న బౌల్లో గోధుమ పిండిలో వాటర్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనం స్టిక్ చేసుకోవడానికి అది యూజ్ అవుతుంది ఒక్కొక్క పూరీని తీసుకొని హాఫ్కి కట్ చేసుకొని దానిని కోన్లో చుట్టేసుకోవాలి అంతే సింపుల్ సమోసా అంటే అలా ఫ్లేక్స్ తయారు చేసుకోవడం చాలా కష్టమని అని అబ్బాయి ఎందుకులే అనుకుంటారు బట్ ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది చూసారా ఎంత ఈజీగా కోన్లో చుట్టేసుకున్నామో అలా ప్రిపేర్ చేసుకొని అందులో ఇందాక మనం కలుపుకున్న మిక్చర్ని అందులో వేసేసుకోవాలి ఆనియన్ మిక్చర్ ఆనియన్ పోహా మిక్చర్ ఆ ఎడ్జెస్కి మనం గిన్నెలో కలిపి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి వాటర్ ఆ లిక్విడ్ని అంటిస్తే అది వెంటనే స్టిక్ అయిపోతుంది సో మనం ఇవి ఆయిల్లో వేసినప్పుడు అది విచ్చుకొని ఆ మిక్చర్ అంతా ఆయిల్లో పడకుండా ఉంటుంది సో ఇలా ఇలా చేసుకున్నారంటే ఎంత సేపైనా ఈజీగా అద్దుకొని అలాగే ఉండిపోతాయి సో మీరు అన్ని సమోసాలు ఒకేసారి చేసుకొని ఒకేసారి వేయించుకోవచ్చు షేప్ ఎంత బాగుందో చూసారా అంతేకాక ఈజీ కూడా ఇది ఎంత సింపుల్గా చేసుకోవచ్చు చూసారా అన్నీ అలాగే చుట్టుకొని ఒక ప్లేట్లో సమోసాలన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి ఆ మిక్చర్ మీరు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి ఆ లిక్విడ్ పెద్దగా పట్టదు జస్ట్ ఒక స్పూన్ మీరు వీట్ ఫ్లోర్ అందులో వేసుకొని వాటర్ వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఇప్పుడు ప్యాన్ ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టినా కూడా ఇది అంత తొందరగా వేగదు ఆయిల్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది సో ఏం చేయాలంటే ఆయిల్ బాగా వేడయ్యాక మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోవాలి ఇలా వేయగానే అలా వేగుతూ ఉండాలి ఆ హీట్ మీరు మెయింటైన్ చేస్తే సరిపోతుంది ఎక్కువ పెట్టినా కూడా మాడిపోతుంది తక్కువ పెడితేనేమో ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి ఈవినింగ్ టైంలో ఎంత ఫాస్ట్గా చేసుకోవచ్చు అంటే మ్యాక్స్ ఒక థర్టీ మినిట్స్లో మీరు సిక్స్ టు సెవెన్ పీపుల్కి ఈజీగా సమోసాలు ప్రిపేర్ చేసేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు ఆనియన్ కర్రీ అంతా ప్రిపేర్ చేయాల్సిన పని లేదు ఈ సమోసా ఫ్లేక్స్ కూడా అంత పొడుగ్గా చేసి చుట్టి కష్టాలు పడాల్సిన అవసరం లేదు ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అలా గోల్డెన్ బ్రౌన్లో వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి టిష్యూ పెట్టినా కూడా మీకు అసలు ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకోదు ఇది అంతే అండి టీ టైమ్ స్నాక్స్ రెడీ అయిపోయాయి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళు కూడా ఇది సాస్తో తిన్నా గచ్చప్తో తిన్నా ఎలా తిన్నా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి మీ కామెంట్స్ నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్